తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదలైంది. 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్లు వేయడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తన సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. కేసీఆర్కు ఇది సెంటిమెంట్ దేవాలయం. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్ వేస్తారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల సమయంలోనూ ఇక్కడ పూజలు చేసి నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ ఘన విజయం సాధించారు. దాంతో కేసీఆర్కు ఈ ఆలయం సెంటిమెంట్గా మారింది. అంతేకాదు 2001లో టీడీపీకి శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేశారు. అప్పటి నుంచి తిరుగులేని పార్టీగా విజయపథంలో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే తాను ఎప్పటినుంచో ఫాలో అవుతున్న సెంటిమెంట్ను మరోసారి ఫాలో కావడానికి రెడీ అయ్యారు. నవంబర్ 4న కోయినాపల్లికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఆ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో పోలీసు అధికారులు అక్కడ ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. హెలిప్యాడ్ కోసం స్థలం సిద్ధం చేశారు. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలలో 2 చోట్ల కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.